హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూ 6G యూట్యూబ్ ఛానల్. మనం జీవించటానికి విద్య కావాలి, ఎందుకంటే అది జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో తెలుపుతుంది. సాధారణంగా సమస్యలను విశ్లేషించడానికి జ్ఞానం ఉంటే సరిపోతుంది. మరి జీవితాన్ని విశ్లేషించాలంటే అది కేవలం తత్వశాస్త్రం వల్లే సాధ్యమవుతుంది. వేమన, సోక్రటీస్, జిడ్డు కృష్ణమూర్తి, అరిస్టాటిల్, ఐన్ ర్యాండ్ వంటి తత్వవేత్తలు ఈ ప్రపంచానికి జ్ఞానమనే వెలుగులను పంచారు. ఈ మేధావుల వరుసలో ఓషోను కూడా చేర్చాలి. దాదాపు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన గొప్ప తత్వవేత్తల్లో ఆయన ఒకరు. మొదటగా భారతదేశానికి నూతన తత్వశాస్త్ర పరిచయం చేసిన మేధావుల్లో ఓషో ఎప్పటికీ అగ్రగణ్యుడుగా మిగిలిపోతారు. ఇప్పటి వరకు భారత పార్లమెంటు గ్రంథాలయంలో కేవలం ఇద్దరు జీవితకాల రచనలను మాత్రమే పొందుపరిచారు. అందులో ఒకరు మహాత్మాగాంధీ కాగా, మరొకరు ఓషో మాత్రమే. అసలు ఓషో ఎవరు? ఆయన ఫిలాసఫీ ఏమిటి? ఓషో ఆఖరి రోజుల్లో చోటు చేసుకున్న రహస్య సంఘటనలేంటి? భారతదేశంలో పెద్ద పెద్ద నాయకులు మరియు ఆధ్యాత్మికవేత్తలు ఎందుకు ఆయనంటే వణికిపోయేవారు? ఓషో మరణానికి స్కెచ్ వేసింది ఎవరు? మొదలైన అంశాలు ఇప్పుడు చూద్దాం. 1931 డిసెంబర్ 11 మధ్యప్రదేశ్లోని కుచ్వాడా గ్రామంలో ఓషో జన్మించారు. ఓషోకు అనేక పేర్లున్నాయి. అయితే అతని తల్లిదండ్రులైన బాబులాల్, సరస్వతి జైన్ అతడికి రజనీష్ చంద్రమోహన్ జైన్ అని పేరు పెట్టారు. బట్టల వ్యాపారి అయిన ఓషో తండ్రికి 11 మంది పిల్లలు. అందులో ఓషో పెద్దవాడు. అతని తల్లి చిత్రకారిణి. చిన్నప్పటి నుండి అన్ని అంశాలను సునిశ్చితంగా పరిశీలించేవాడు ఓషో. అన్నింటినీ ప్రశ్నించేవాడు. ఈ బాధ తట్టుకోలేక ఓషోను అమ్మమ్మ దగ్గరికి 7 ఏళ్ల వయసులో పంపించి వేశారు అతని తల్లిదండ్రులు. ఇది అతని అభివృద్ధిపై పెద్ద ప్రభావాన్ని చూపించింది. ఎందుకంటే జైన్ వాళ్ల అమ్మమ్మ అతనికి చాలా స్వేచ్ఛను ఇచ్చింది. విద్యలో అతనికి ఎటువంటి పరిమితులు లేవు. రజనీష్ పాఠశాల స్థాయి నుండే బలమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నాడు. తన జీవితకాలంలో ఓషో అనేక పేర్లతో పిలువబడ్డాడు. ముఖ్యంగా ఆచార్య రజనీష్, భగవాన్ శ్రీ రజనీష్ మరియు కొన్నిసార్లు సెక్స్ గురువుగా కూడా పిలువబడ్డారు. రజనీష్ వాగ్ధాటి చాలా శక్తివంతంగా ఉండేది. నిర్విరామంగా ఎంతసేపైనా ఉపన్యాసాలు ఇవ్వటం అతనికి అలవాటైంది. చిన్నప్పటి నుండే రజనీష్ సాంప్రదాయ మతాన్ని విమర్శించాడు. రజనీష్ 1951లో జబల్పూర్లోని హిట్కారిని కాలేజీలో తన చదువును ప్రారంభించాడు. కాలేజీకి పరీక్షలకు మినహా వెళ్లేవాడు కాదు. డిబేట్లలో నేషనల్ ఛాంపియన్గా నిలిచేవాడు. యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే కాలేజ్ విద్య మాత్రం అంతగా నచ్చకపోవడంతో క్లాస్కు వెళ్లడం ఆపేశాడు. ఆ గోల్డ్ మెడల్ తనకు ఎటువంటి కొత్త శోభను తీసుకురాదు అని తలచి దాన్ని బావిలో విసిరివేశాడని చెప్తారు. ఆ సమయంలో ఒక స్థానిక వార్తాపత్రికల్లో అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేస్తూ 1955లో తత్వశాస్త్రంలో బీఏ, తర్వాత ఎంఏ పూర్తి చేశాడు. రజనీష్ మహాత్మాగాంధీని వ్యతిరేకించేవాడు. భారతదేశం పేదరికం నుండి బయటపడాలంటే సోషలిజాన్ని అమలు చేయాలని రజనీష్ బలంగా విశ్వసించారు. వారు చేసిన వ్యాఖ్యలకు గాను విశ్వవిద్యాలయం అతని బోధనా పదవి నుండి తొలగించింది. ఇక ప్రొఫెసర్గా పదవీ బాధ్యతల నుండి తప్పుకున్నాక ప్రతి ఏటా జబల్పూర్లో జరిగే సర్వధర్మ సమ్మేళనంలో ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. దీంతో 1970లో బహిరంగ ధ్యాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో రజనీష్ చెప్పిన ఫిలాసఫీ వివాదాలకు దారితీసింది. కానీ తన బోధనలు బాగా డబ్బున్న బిజినెస్ మ్యాన్లని, కుటుంబాలని బాగా ఆకర్షించేవి. ఈ ఫిలాసఫీతో రజనీష్ కాస్త ఓషోగా మారిపోయాడు. అసలు ఓషో ఫిలాసఫీ ఏమిటి? ఓషో ఫిలాసఫీ చాలా వైవిధ్యంగా, సాధారణ ఆలోచనలకు విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఓషో ఫిలాసఫీ జీవితం అంటే ఏమిటో చెప్పదు, అసలు ఎలా జీవించాలో చెప్తుంది. ఓషో ఫిలాసఫీ జ్ఞానం కంటే వాస్తవికతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. వాస్తవానికి జీవితం అన్నది లేదు. బాధ, దుఃఖం, ఆనందం, సంతోషం నువ్వు అనుభవించే పరిస్థితుల మూలంగా కలుగుతాయి. నీవు నీ సంబంధాలను నీ సంతోషం కోసం వినియోగించుకోకపోవడమే నీ వైఫల్యానికి కారణం. ఈ ప్రపంచంలో ఎంత ఆనందం ఉంటే నాకేంటి? నాకు సంతోషాన్ని ఇవ్వలేనిది ఏదీ నాకు వద్దు. ఇక్కడ సంతోషం అంటే సెక్స్. ఓషో ఫిలాసఫీ సెక్స్ను సమర్థిస్తుంది. సెక్స్ వల్లనే మనం పుడతామని, చివరికి సెక్స్తోనే ముక్తిని సాధిస్తామని ఓషో బలంగా నమ్మారు. మన సమాజం సెక్స్ను అనైతికంగా మార్చింది. సెక్స్ను నైతికంగా అణగదొక్కడం అర్థం లేనిది. ఒకానొక సందర్భంలో ఓషోను ప్రేమ మరియు రొమాన్స్ సబ్జెక్టు పైన
వివిధ భాగాల రూపంలో ప్రసంగించాల్సిందిగా కొందరు సెమినార్ ఏర్పాటు చేశారు. ఆ ప్రసంగాల్లో భాగంగా సెక్స్ పైన తనదైన ఆలోచనలను వివరించారు ఓషో. కానీ అది తీవ్ర విమర్శలకు దారితీయడంతో ఆ ప్రోగ్రాంని మధ్యలోనే నిలిపివేశారు. సాధారణంగా ఆధ్యాత్మిక గురువులు మన జీవితంలో ముక్తి పొందాలంటే అన్ని సుఖాలు కుటుంబ బాంధవ్యాలు వదిలివేసి సన్యాసం తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా సెక్స్కి దూరం అవ్వాలనే నియమం ఉంటుంది. కానీ ఓషో మాత్రం కుటుంబంతో కలిసి ఉంటూనే సెక్స్ సుఖాన్ని అనుభవిస్తూ జ్ఞానాన్ని సముపార్జించి సంతోషకరమైన జీవితాన్ని గడపాలి అని బోధించేవాడు. ఇది ఆనాటి ఆధ్యాత్మిక గురువులకు వింతగా అనిపించేది. వేల సంఖ్యలో ఓషో చేసిన ప్రసంగాల్లో సెక్స్ పైన చేసినవి 5 మాత్రమే. కానీ ఓషోను ఎంతోమంది ఈ ప్రసంగాల ద్వారానే గుర్తు చేసుకుంటారు, సెక్స్ గురువుగా పిలుస్తారు. అనేక మంది జీవితంలో ఒంటరి వాళ్ళం అయిపోయాం అని బాధపడుతుంటారు. నిజానికి అందరూ మనల్ని వదిలేయటం ఒంటరితనం, అందర్నీ మనం వదిలేయటం ఏకాంతం. నువ్వు ఒంటరితనంలో లేవు, నువ్వు విశాలమైన ఏకాంత జీవితాన్ని గడుపుతున్నావు అంతే. ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఓషో రాసిన శృంగారోపనిషత్ పుస్తకం చదివితే సరిపోతుంది. ఓషో మాట్లాడుతూ ఇలా అంటారు, బ్రతకడానికి శ్వాస తీసుకోవడం ఎంత అవసరమో ప్రేమించడం కూడా అంతే అవసరం. మీరు ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత సంతోషంగా ఉంటారు. ధ్యానం, సంతోషం వంటి అంశాల మీద స్పష్టత రావాలంటే ఓషో ఫిలాసఫీ చదివి చూడండి. ఓషో డైనమిక్ ధ్యాన విధానం ప్రాచుర్యం పొందింది. ఓషో ధ్యానంలో మనకు కనిపించే కొత్త అంశం ఏమిటంటే ప్రపంచంలోని అన్ని ధ్యాన యోగ పద్ధతులు ఆమోదయోగ్యమైనవే. ప్రతి ఒక్కరూ అన్ని పద్ధతులను ఆచరించి ఏదైతే తమకు ఎక్కువ ఫలితాలిస్తుందో ఆ పద్ధతిలో ముందుకెళ్లాలి అని తెలియజేశారు. ఓషో జీవితం వివాదాలతో ముడిపడి ఉంది అనడంలో ఎటువంటి సందేహాలకు తావులేదు. 1970ల చివరి నాటికి మొరార్జీ దేశాయి యొక్క అధికార జనతా పార్టీ ఒత్తిడి వల్ల ఓషో ఇండియాను వదిలి అమెరికాకు పయనమయ్యారు. ఇండియాలో తన ప్రసంగాలకు విదేశాల నుండి కూడా అనేక మంది వచ్చేవారు. దీంతో 1980లో అమెరికాలో కూడా ఆశ్రమం ఏర్పరచుకోవాలని తన సెక్రటరీ అయిన షీలాతో కలిసి నిర్ణయించుకున్నాడు. అయితే 1985లో ఓషో సహా తన అనుచరులు తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలతో అమెరికా ప్రభుత్వంతో పాటు 21 దేశాలు అతన్ని బహిష్కరించాయి. దీంతో అమెరికాలోనే ఓషోతో పాటు మరికొంతమందిని ముందస్తు సమాచారం లేకుండానే అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 12 రోజుల జైలు జీవితం తర్వాత ఓషో బయటపడ్డాడు. అయితే ఆ 12 రోజుల్లో ఆయనపై హత్యాయత్నం జరిగిందనే ఆరోపణలున్నాయి. భారతీయ నాయకుల్లో కొంతమంది చేస్తున్న తప్పులను తన ప్రసంగాల్లో భాగంగా ఎత్తిచూపుతున్నాడనే కసితో పాటు కొంతమంది ఆధ్యాత్మిక గురువుల ప్రోద్బలం మేరకు ఓషోను భూమిపై లేకుండా చేయాలనే కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఓషోపై ఎలాగైనా తప్పుడు కేసులు బనాయించి జైల్లోనే అంతమొందించాల్సిందిగా అప్పటి అమెరికా అధ్యక్షుడైన రోనాల్డ్ రీగన్ను సహాయం కోరారట. ఈ కుట్రలో భాగంగా ఆయనకు ఎముకల్లో ఏదో విషపదార్థం ఎక్కించేవారని, దాంతో శారీరకంగా ఓషో క్షీణించారు కానీ మరణించలేదు అని తెలుస్తోంది. దీంతో ఓషో భారత్కు తిరిగి వచ్చేశారు. ఓషో వచ్చిన కొద్ది సంవత్సరాలకే మరణించారు. అధికారిక ప్రకటన ప్రకారం 1990 జనవరి 19 ఓషో గుండెపోటుతో మరణించారు. ఓషో తన మరణానికి సరిగ్గా 1 వారం రోజుల ముందు తాను చనిపోతున్న రోజును సమయాన్ని ప్రజలకు తెలియజేశాడు. చెప్పినట్టుగానే అదే సమయానికి తన శరీరం వదిలి వెళ్ళిపోయాడు ఓషో. ఓషోని రెబల్ ఫిలాసఫర్గా కూడా పిలుస్తారు. ప్రస్తుతం పూణే పట్టణంలోని ఓషో అంతర్జాతీయ ధ్యాన విహార కేంద్రం ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక ఆరామాల్లో ఇది ఒకటి. దీనికి ప్రతి ఏటా 2 లక్షల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ నవలాకారుడు విలేఖరి ఖుష్వంత్ సింగ్, సినిమా రాజకీయ నాయకుడు వినోద్ ఖన్నా, అమెరికా కవి రూమి, అనువాదకుడు కోల్మన్ బార్క్స్, అమెరికా నవలాకారుడు టామ్ రాబిన్స్ మొదలైన ఎంతోమంది వారి శిష్యులుగా ఉండేవారు. ఇండియాలో తన ప్రసంగాలకు విదేశాల నుండి కూడా అనేక మంది వచ్చేవారు. దీంతో 1980లో అమెరికాలో కూడా ఆశ్రమం ఏర్పరచుకోవాలని తన సెక్రటరీ అయిన షీలాతో కలిసి నిర్ణయించుకున్నాడు. జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ కూడా విలక్షణంగా ఉంటుంది. తాను కూడా ప్రపంచ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, చూడండి. మన దేశం నుండి ఇలా అనేక మంది తత్వవేత్తలు తమదైన శైలిలో ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.